హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారవి. ఇవాళ మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళబోతున్నాము. ఇది హైదరాబాద్ నుంచి అయితే 263 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదే రామప్ప లేక్ ఫ్రంట్ వ్యూ ఉన్న విల్లాస్ దగ్గర నుంచి అయితే మనకి 81 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంటుందంట ప్రాజెక్ట్, చాలా పెద్దది కదా అది తెలంగాణలోని. చూద్దాం. లారీలు విపరీతంగా ఉందండి రష్. బాగా లారీలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్డు అంతా కూడా. ఈ భూపాలపల్లి దాటిన తర్వాత విపరీతంగా ఉన్నాయి, లారీలే వస్తూనే ఉన్నాయి. రోడ్డు మొత్తం అదే అన్నమాట, ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఎక్కువ చూస్తున్నారు కదా, ఇది కాళేశ్వరం పంప్ హౌజ్ అన్నమాట. ఇది ఇప్పుడు అంతా కూడా కట్టేసి ఉందండి, ఎందుకంటే విజిటర్స్ నాట్ అలౌడ్ అన్నమాట. ఎందుకు అంటే కరోనా ఎఫెక్ట్తో మొత్తం క్లోజ్ చేసి ఉంది ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వచ్చాము. ఇప్పుడు పంప్ హౌజ్ ఉందిగా, నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు, అది నేను చూపిస్తాను. ఇక్కడ చిన్న షూటింగ్ కూడా చేసుకుంటున్నారు, ఏదో సాంగ్ అనుకుంటాను. చూద్దాం. ఈ గేట్ ఉంది కదా వెనకాల, ఇది కూడా ఇన్పుట్ అవుట్పుట్ అన్నమాట. ఇందాక నేను అక్కడ చూపించింది స్టార్టింగ్, అది ఇన్పుట్. ఇక్కడ కూడా లోపలికి ఎంట్రింగ్ లేదు, కరోనా ఎఫెక్ట్తో క్లోజ్ చేసి ఉందన్నమాట. ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు, అది చెప్తున్నారన్నమాట కరోనా ఎఫెక్ట్తో అంతా క్లోజ్ అయింది. ఇంత ముందు అయితే అలౌ చేసేవారు, ఇప్పుడైతే అలౌ లేదు. కానీ బయట నుంచి చూడడమే అన్నమాట అంతా కూడాను. నాకోసమని కొంచెం
డోర్స్ గేట్స్ ఓపెన్ చేశారు, లోపలికి వెళ్ళి కవరేజ్ చేద్దాం. ఓకే ఓకే, ఎక్కువ దూరం వెళ్ళు, కొంచెం దూరం వెళ్ళి కవరేజ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారన్నమాట. ప్రాజెక్ట్ చూడగానే చాలా ఆనందంగా ఉందండి, చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. కష్టపడి రోడ్లు అయితే బాగాలేవు, అంతా కూడా ఫుల్గా లారీలతోని చాలా అంటే చాలా రోడ్లు అయితే బాగా ఖరాబ్ ఉన్నాయి. చూసారు కదా లోపలంతా కూడా వాటర్ అవుట్పుట్ అన్నమాట ఇటు నుంచి. ఇది ఎవరు కట్టించారు ప్రాజెక్ట్? ఇది కేసీఆర్ గారా? ఎన్నిసార్లు వచ్చారు కేసీఆర్ గారు? రెండుసార్లా? ఇది ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందా? ఇంకా సగం ఉందా? అంటే ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతే అప్పుడు వాటర్ వాటర్ సప్లై అవుతుండే, కానీ ఇప్పుడు బంద్ పెట్టారు. దేనికి సప్లై అవుతుంది? డైరెక్ట్ హైదరాబాద్కి పోతుంది అన్నట్టు ఈ వాటర్. అంటే ఎన్ని ఊళ్ళకి వెళ్తుంది వాటర్ అంతా? ఇంకా చెప్పలేము కదా, ఊళ్ళు అంటే బాగున్నాయి నాన్న మధ్యలో. అవునా? ఇదంతా కూడా గోదావరి కదా? అది గోదావరి, దాన్ని ఇటు కాలువ తీసుకున్నాను. మీ పేరేంటి? మహేష్. థ్యాంక్స్ రా, అప్పుడు గేట్ ఓపెన్ చేయకపోయినా సరే తను ఓపెన్ చేసినందుకు. ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. కేసీఆర్ గారు దీన్ని కట్టిస్తున్నారు కదా, చాలా చాలా అంటే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. నిన్న చెప్పాను కదా ఇక్కడ షూటింగ్ ఏదో జరుగుతుందని, ఏదో సాంగ్ అనుకుంటా. వీళ్ళందరిది అయిపోయింది, వచ్చేస్తున్నారు ఇక్కడ. ఈ తెలంగాణ ప్రాజెక్ట్ పైన ఒక సాంగ్ ఏదో తీస్తున్నారు వీళ్ళు, దానికి స్టెప్స్ నేర్పిస్తున్నారు ఆయన. వాళ్ళందరూ కూర్చున్నారు కదా ఇంతసేపు డ్రెస్సెస్ వేసుకొని, అక్కడ కొంచెం రెస్ట్ ప్లేస్ అనుకుంటా, కొంచెంసేపు కూర్చొని అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏ సాంగ్ అది ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? కేసీఆర్ గారు కదా. అంటే ప్రాజెక్ట్ సాంగ్ అది? ప్రాజెక్ట్ సాంగ్ హైదరాబాద్లో దళిత బంధు అనే స్కీము అక్కడ ప్రారంభిస్తాను కాబట్టి అది అందుకోసమని చేస్తున్నాం. అందుకోసమా? అక్కడ చేతి కేసీఆర్ చేతుల మీద దాన్ని రిలీజ్ చేద్దామని. ఆ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుంది? 16 ఈ నెల 16. ఏంటి పేరు దాన్ని? కేసీఆర్ దళిత బంధు. కేసీఆర్ దళిత బంధు అంటే ఇది గ్రూప్ సాంగా? ఆ గ్రూప్ సాంగ్, అన్ని కేసీఆర్ పథకాలు మొత్తం వస్తాయి. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అయితే ఏమైతే పథకాలు పెట్టినా అవన్నీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా సాంగ్ అదన్నమాట. ఆ సాంగ్ గురించి వాళ్ళు షూటింగ్ జరుపుతున్నారు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పైన. చూస్తున్నారు కదా అంతా కూడా గోదావరి, దూరంగా కనిపిస్తుంది చూస్తున్నారా, అది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ రావాలనుకుంటే కనుక ముందు బాగానే దొరుకుతుంది, కానీ పెట్రోల్ తర్వాత ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం కదా, అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ వరకు ఎక్కడ కూడా
మీకు పెట్రోల్ బంక్ అనేది ఎక్కడ కనిపించదు. మాల్ షాప్స్లో అవి అమ్ముతూ ఉంటుంటారు, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇంక మహారాష్ట్ర అటు సైడ్ వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకోవాలి. 8 కిలోమీటర్స్ అవతల వెళ్ళిపోయి కొట్టించుకోవాలన్నమాట. కాబట్టి ఫుల్ ట్యాంక్ అనేది ఫుల్ మస్ట్ అన్నమాట. లేదంటే ఎక్కడ మధ్యలో వెహికల్ ఆగినా కానీ చాలా కష్టం. ఎక్కువ లారీస్ అవి వస్తున్నాయి కదా బాగాను, అందులో ఫారెస్ట్ ఏరియా కదా, అసలు ఏమాత్రం కూడా దొరకట్లేదు. కాబట్టి ఫుల్గా కొట్టించుకొని రావాలి పెట్రోల్. మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి వచ్చాము కదా, చాలా అలసిపోయి ఉన్నాము. చాలా వేడి కూడా బాగా ఉంది ఇవాళ కూడాను. అందుకని ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని వెనకాల కనిపిస్తుంది కదా సింధూరి రెస్టారెంట్ అని కనిపించింది, హైవే పైన ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం రాపల ఎలా ఉందో. ఇక్కడే హైవే పైన ఉందన్నమాట, ఇది హైవే, ఇది హైవే పైన ఉంది. రాపులకి వెళ్ళి చూద్దాం. మా వాళ్ళు అప్పుడు ఆర్డర్ కూడా చేసేసారు. ఏం తెప్పించుకున్నాను అన్న? ఇది చికెన్ బిర్యానీ. మీల్స్ తెప్పించుకున్నావా? తిను. సూర్య ఎలా ఉంది ఫుడ్? టేస్ట్ బాగుందా? అన్నీ మంచిగా ఉన్నాయా? వెజ్ నువ్వు మీల్స్ తెప్పించుకున్నావు, ఎలా ఉంది? ఇక్కడ దారిలోని వస్తున్నప్పుడు మంచి ఫ్లవర్స్ కనిపించాయి, అంటే హైవేకి దగ్గరలో పల్లెటూరులో అన్నమాట. రోడ్డు మీద చాలా అందంగా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్నీ కూడా చాలా వెరైటీ వెరైటీగా ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ. చూడండి పింక్ వైట్ ఎల్లో అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. ఈ వెనకాలే పెద్ద కొండ కూడా ఉంది. చూసారు కదా ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పల్లెటూళ్ళు వాళ్ళు అలా ఏదో ఒక నర్సరీలా పెంచుతున్నట్టున్నారు, ఎవరు లేరు కానీ చాలా రోడ్డుకి రోడ్ సైడ్లో పెంచుతున్నారు, చాలా బాగున్నాయి. పల్లెటూరు అనగానే వెంటనే మనకి ఆవులు ఎద్దులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి చిన్న ఆవు లేత దూడపిల్ల ఉంది, ఎద్దు ఉంది, అన్నీ చూపిస్తాను చూడండి.
బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మనకు మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు వెంటనే మీరు చూసేయచ్చు. ఓకేనా? అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.